నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను కృష్ణవేణి. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నిజామాబాద్ లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు ఓ ఆర్టీసీ బస్సు వరద నీటి మధ్యలో చిక్కుకుపోయింది. బస్సుకి ఇరువైపులా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. బస్సు డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించడంతో విపత్తు నిర్వహణ బృందం సాయంతో పోలీసులు ప్రయాణికులను రక్షించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అన్ని రోడ్లు నీట మునిగాయి. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దంటూ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమ ప్రాంతంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు భారీగా పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ వెల్లడించింది. కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని గూళ్యం నిట్రవర్తి గ్రామంలో కుండపూతగా వర్షం కురిసింది. పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. గూళ్యం గాదిలింగేశ్వర స్వామి గుడి వద్ద రహదారిపై భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దర్శనానికి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హాలహర్వి నిట్రవర్తి హాలహర్వి గూళ్యం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.